అండ్ ఓవరాల్గా ఈ ఫీల్డ్లో ఎట్లాగూ మీరు మొత్తం ఇదే మీ రిలేటెడ్ గోల్ అన్నట్టుగా వచ్చారు, ఫైనల్గా మీ గోల్ ఏంటి? అంటే మీరు కూడా ట్రైనర్గా ఉంటున్నారు అండ్ కాంపిటేటివ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అవార్డ్స్ గెలుచుకుంటున్నారు, మీరు ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటున్నారు. ద మెయిన్ రీజన్ నేను ట్రైనింగ్ ఒకరికి ఇవ్వడం ఎందుకు అని అంటే, ఫస్ట్ థింగ్ నన్ను నేను టెస్ట్ చేసుకున్నాను, నా బాడీ నేను టెస్ట్ చేసుకున్నాను. అంటే వెయిట్ లిఫ్టింగ్లో ఉండనివ్వండి, కార్డియోలో ఉండనివ్వండి, వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్, సో ప్రతి ఒక్కటి నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి నాకు ఈజీ అయిపోతుంది. ఒక ఎవరినైనా ఒక మెయిల్నైనా ఫీమేల్నైనా వాళ్ళని అనుకున్న వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలి అని అనుకుంటారు, సో వాళ్ళకి నేను ఒక ప్రోగ్రెస్ అనేది వాళ్ళకి నేను ఇచ్చాను ఇప్పటి వరకు. సో అది నాకు హ్యాపీగా అనిపిస్తుంది, బికాజ్ ట్రైనింగ్ కూడా ఎంజాయ్ చేసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి ట్రైనింగ్ చేస్తూ అండ్ యాజ్ వెల్ యాజ్ నన్ను నేను కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేసుకోవడం నాకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ ఏమన్నా, సో నెక్స్ట్ నా గోల్ వచ్చేసి యాజ్ ఎ సెడ్ నాకు ఒక జిమ్ అండ్ సెలూన్ అనేది ఓపెన్ చేయాలి. ఎందుకనంటే ఒక అమ్మాయి ఇప్పటివరకు ఏ అమ్మాయి జిమ్ అనేది ఓపెన్ చేయలేదు, అంటే మన తెలంగాణ సైడ్. సో ఒక జిమ్ అండ్ సెలూన్ రెండు ఓపెన్ చేయాలనేది నా కోరిక. ఓకే, అండ్ అంటే మీ కాస్మెటిక్ ని కూడా యాజ్ ఇట్ ఇస్ కంటిన్యూ చేద్దాం అని. ఎగ్జాక్ట్లీ, బ్యూటీ అండ్ బీస్ట్ అంటే జిమ్. అండ్ ఒక మహిళగా అంటే ఇప్పుడు మీ రంగంలో రాణిస్తున్నారు, మీరు ఈ రంగంలోకి రావాలి అని అన్న, ఏ రంగంలోనైనా మహిళలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్ అంటే ఎట్లా? సో ఏదైనా స్పోర్ట్ ఉండనివ్వండి, ఐదర్ ఇట్ ఈస్ యూనో బాక్సింగ్, యోగా, లేకపోతే ఎంఎంఏ ఉండనివ్వండి, లేకపోతే ఫుట్బాల్ ఉండనివ్వండి, సో ఎటువంటి స్పోర్ట్కైనా కూడా మీరు మెంటలీ అంటే సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి. సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ లైక్ యూ బీ యువర్ ఓన్ ఇన్స్పిరేషన్. ఎవరో మనల్ని పుష్ చేస్తారు, ఎవరో మనకి ఇన్స్పిరేషన్ ఇస్తారు అనే థాట్ వదిలేసి సెల్ఫ్గా మీ కృషియే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి అండ్ మీ జర్నీ ఒక వేలో చూస్ చేసుకొని వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఉమెన్ వచ్చేసి దేనికి తక్కువ కాదు ఫస్ట్లీ, ఎందుకనంటే ఇప్పుడు రీసెంట్ స్టేజెస్లో మోర్ ఓవర్ మన అమ్మాయిలే ఎక్కువ మెడల్స్ తీసుకొచ్చారు అబ్బాయిల కంటే కూడా. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఎక్కువ, ఎక్కువ మంది ఈ మధ్య అన్ని రంగాలలో రాణిస్తుంది. సో ఎక్కువ మంది ఈ రంగంలో చాలా రాణించడం అనేది జరిగింది. సో ఒకవేళ ఇన్ కేసు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది, బాడీ బిల్డింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే నన్ను నేను ఫిట్గా ఉంచుకోవాలి అని అనుకుంటున్నారు, అయితే నా దగ్గరికి రావచ్చు. సో ఐ విల్ బీ మోర్ గ్రేట్ఫుల్ టు హెల్ప్ యూ. అండ్ మోర్ ఓవర్ నన్ను కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి కీర్తి ఆఫీషియల్, KIRTIOFFICIAL. దానికి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు ఏదైనా క్వరీస్ ఎంక్వైరీస్ ఉన్న ట్రైనింగ్ పార్ట్ గురించి, నన్ను అలా ఆ వేలో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే మీరు లైక్ ఎవరికైనా ట్రైన్ చేయాలనుకుంటే కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు? యా, డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, మీరు వాళ్ళకి అంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వేరే రకంగా ఇట్లా గైడెన్స్ ఇస్తాను, గైడెన్స్ ఇవ్వగలుగుతారు? ఓకే అండి. అంటే ఒక మహిళగా ఓవరాల్గా అంటే ఫ్యామిలీ సపోర్ట్ పరంగా కానీ సెల్ఫ్ మోటివేషనల్గా కానీ, ఇప్పుడు మీరు అన్నారు అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, అలాగే వాళ్ళకు వాళ్ళుగా సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి ఇట్లా అంటున్నారు, అంటే ఓవరాల్గా ఇంకెవరికైనా ఏ రంగంలో ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంకా మీకేమైనా గోల్స్ ఉన్నా ఓన్లీ మేల్సే చేయాలి, ఫీమేల్స్ చేయకూడదు అని అంటూ ఉంటారు అన్నారు, అంటే ఇప్పుడు కొంచెం ట్రెడిషన్ కల్చర్ అంటూ ఉంటారు, దాని పరంగా ఇంకేం చెప్తారు? సో ట్రెడిషనల్ అనేది కంపల్సరీ ఫాలో చేయాలి, ఎందుకంటే మనం వచ్చిన ట్రెడిషన్, మన వచ్చిన బ్యాక్గ్రౌండ్కి డెఫినెట్లీ మనము గ్రేట్ఫుల్గా ఉండాలి అండ్ థ్యాంక్ఫుల్గా ఉండాలి డెఫినెట్లీ. బట్ అట్ ద సేమ్ టైం ఏదైనా స్పోర్ట్ని స్పోర్ట్గా తీసుకొని కాంపిటీషన్గా చూడాలి, కాంపిటీషన్ వేగా చూడాలి. సో అలా మీరు ఆ వేలో రానివ్వచ్చు. ఓకే, కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు నా కాంపిటీషన్స్ టైంలో నాకు ఎవరు హెల్ప్ఫుల్గా లేకుండే, మోర్ ఓవర్ నేను ఒక బాడీ బిల్డర్ అవ్వాలనుకుంటున్నాను, ఒక బాడీ బిల్డింగ్లో రావాలనుకుంటున్నప్పుడు నాకు ఒక ఒక ఉమెన్ సపోర్ట్ అనేది లేకుండే, ఎందుకనంటే ఉమెన్ అసలు లేనే లేరు, ఒక ఫిట్నెస్ ఫీల్డ్లో సంబంధించి ఉమెన్ అనే వాళ్ళు ఎవరూ లేకుండే. సో అప్పుడు అన్ ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి, ఆ 1 ఇయర్ మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేను, బికాస్ ఆ 1 ఇయర్ నేను చాలా సఫర్ అయ్యి అక్కడెక్కడో
ట్రైనింగ్ ఐ మీన్ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి నేను వెళ్తూ ఉండే. అండ్ అప్పుడు నా లెగ్ కూడా యాక్సిడెంట్ అయ్యి లిగమెంట్ టేర్ అయ్యింది అంత దూరం. బట్ అది కూడా నేను ఛాలెంజింగ్గా తీసుకొని అంత దూరం నుంచి మళ్ళీ వచ్చి కాంపిటీషన్కి నేను ముందుకు వెళ్ళాను. సో మన కృషి మనకి ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనేది నేను చెప్తాను. అంటే మీరేమన్నా ఫ్యామిలీ నుంచి కానీ వ్యక్తిగతంగా కానీ వేరే సొసైటీ నుంచి రిలేషన్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి ఏమన్నా సఫర్ అయ్యారా, అంటే ప్రాబ్లం ఫేస్ చేశారా? డెఫినెట్లీ సఫర్ అయ్యాను. ఎందుకనంటే పేరెంట్స్ అంటే అసలు హెల్ప్ వాళ్ళ హెల్ప్ లేకుండే, అండ్ ద సేమ్ టైమ్ అండ్ మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉండే. పేరెంట్స్ వద్దు అనడం అండ్ మోర్ ఓవర్ ఒక ఐ మీన్ మాటలు అనడం, ఇంట్లో గొడవలు జరగడము. సో ఆ టైంలో కాంపిటీషన్స్కి చాలా స్ట్రెస్ఫుల్గా ఉండే. అట్ ద సేమ్ టైం ఎవరితో చెప్పుకోవడానికి లేకుండే. కాకపోతే కొంచెం ఫ్రెండ్స్ అనేవాళ్ళు సపోర్ట్గా ఉండే. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఆఫ్టర్ నా అచీవ్మెంట్ని చూసి, నా డెడికేషన్, నా ఇంట్రెస్ట్ని, ప్యాషన్ని చూసి మా పేరెంట్స్ నన్ను ఇప్పుడు అర్థం చేసుకుని వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అంటే మేజర్గా ఎందుకంటే ఇంట్లో కూడా మీరు ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు. సో ఒక బ్రదర్ సపోర్ట్ ఉండేది ఉంటే బాగుండేదేమో. అంటే వాళ్ళు మేజర్గా పాపం వాళ్ళు కూడా నెక్స్ట్ ఫర్దర్గా మ్యారేజ్ టైంలో అని ఆలోచిస్తారు. అంటే దాని విషయంలో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, అంటే ఫర్దర్గా మీరు ఏమనుకుంటున్నారు? ఫర్దర్గా డెఫినెట్లీ ఇట్స్ మై పేరెంట్స్ చాయిస్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న ఐ మీన్ ఇప్పుడున్న ఫీల్డ్లో అండ్ ఇప్పటికీ నేను చూస్తూనే ఉంటాను జిమ్లో అండ్ లైక్ సొసైటీలో కూడా చూస్తూ ఉంటాను. ఒక అమ్మాయి నార్మల్గా ఉంటేనే అమ్మాయిలని ఎన్నో మాటలు అంటారు. అలాంటి నేను ఒక బాడీ బిల్డర్ని, మీకు తెలిసే ఉండొచ్చు వాళ్ళు ఎన్ని మాటలు అంటూ ఉంటారు. కాకపోతే నేను ఎప్పుడు కేర్ చేయలేదు, బికాజ్ నాకు నా పేరెంట్స్ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ నేను సొసైటీకి ఒక ఎడ్యుకేషన్ ఇస్తున్నాను దట్ ఫిట్నెస్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి అది ఎంత ఇంపార్టెంటో. బికాజ్ ఇప్పుడున్న సిట్యుయేషన్లో మన ఐ మీన్ రీసెంట్ స్టేజెస్లో లాస్ట్ టైం ఒక కోవిడ్ వచ్చింది, అండ్ మోర్ ఓవర్ ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అండ్ ఇంకా కరోనా కంటే కూడా డేంజరస్వి చాలా రావచ్చు అలాంటివి. అండ్ మోర్ ఓవర్ అవి కూడా వదిలేసి మన జెనెటిక్, మన ఉన్న జెనెటిక్స్, బ్యాడ్ జెనెటిక్స్ని గుడ్ జెనెటిక్స్గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా ఇన్ని చూసారు, అంటే మీ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ ఇంకా సొసైటీలో మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు మీకు అవార్డు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? డెఫినెట్లీ నేను హ్యాపీ అయ్యాను. అండ్ మోర్ ఓవర్ మా పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అండ్ చాలామంది సొసైటీ వాళ్ళు కూడా నన్ను గుర్తించడం జరిగింది. అండ్ వాళ్ళు అన్న మాటలకి వాళ్ళు చాలామంది మేబీ ఫీల్ కూడా అయ్యి ఉండొచ్చు. సో మనం చెప్పలేము వాళ్ళు లోపల ఎలా ఏమనుకుంటున్నారో, బయట ఏమనుకుంటున్నారో. బట్ ఐ మీన్ నన్ను గుర్తించడము, అరే కీర్తి తను ఐ మీన్ కండల కీర్తి అనడం చాలామంది, కీర్తి బాడీ బిల్డర్ అనడం చాలామంది. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, అంటే ఫైనల్గా మీరేమన్నా హెల్ప్ కోరుకుంటున్నారా, అంటే ఫండింగ్ పరంగా కానీ, సపోర్ట్ పరంగా కానీ, స్పాన్సర్షిప్ పరంగా కానీ, ఇంకేమన్నా మీరు సోషల్ సర్వీస్ లాంటివి కూడా ఏమన్నా చేస్తూ ఉంటారా? డెఫినెట్లీ నేను ఇది కాకుండా నా మీన్ టైం అంటే నా ఉన్న ఫ్రీ టైంలో ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళకి హెల్ప్ చేయడము, లేకపోతే మన యానిమల్స్కి హెల్ప్ చేయడము. బికాజ్ ఇది నేను నా లైఫ్లో ఐ మీన్ ఉన్న బిజీ లైఫ్లోనే నేను చాలా కూడా చూశాను. అంటే మా తాతయ్య ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళు వేయడము, మా ఓన్ ఫ్యామిలీ ఐ మీన్ లైక్ ఒక ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. సో అది నేను చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, సో అప్పుడు నేను ఏం చేయలేకపోయాను. బట్ ఇప్పుడున్న స్టేజ్లో ఐ మీన్ అది నేను చూశాను, అది ఫీల్ అయ్యాను కాబట్టి ఐ మీన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ లైక్ ఒక యానిమల్ లైఫ్ ఎలా ఉంటుంది, అంటే మొత్తం ఒక స్ట్రే లైఫ్ ఎలా ఉంటుంది, ఎవరు లేని వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుందో అది నేను చూసా కాబట్టి నేను వాళ్ళకి నా విధంగా ఎంత అవుతుందో అంత నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. సో అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. కీర్తి గారు, ఇప్పుడు మీరు అన్నారు వరల్డ్ ఛాంపియన్ రిలేటెడ్ మీకు అవకాశం వచ్చినా కూడా వెళ్ళలేదు అన్నారు, ఫర్దర్గా మీరు ఏషియా రిలేటెడ్ కూడా వెళ్ళాలి అనుకుంటున్నారు, మరి దీనికి ఒకవేళ ఫండింగ్ కానీ గవర్నమెంట్ తరఫున కానీ వ్యక్తిగతంగా కానీ ఎట్లా ఏమన్నా ఎవరి తరఫున ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? డెఫినెట్లీ అండి, నాకు ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చి నా కృషిని చూసి నాకు ఎవరైనా స్పాన్సర్ చేస్తే, మన ప్రభుత్వం ద్వారా లేకపోతే ఏదైనా ఎన్జిఓస్ ద్వారా నాకు ఏదైనా
ఫండ్స్ కానీ హెల్ప్ చేస్తే డెఫినెట్లీ నేను మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసుకోగలుగుతాను. బికాజ్ నేను ఇప్పుడు ఇంటర్నేషనల్కి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి, సో నన్ను నేను మరొకసారి నేను చూపించుకోవాలి, ఒక గోల్డ్ మెడల్ మళ్ళీ నేను తీసుకుని రావాలి మన తెలంగాణ మన ఇండియాకి అనుకుంటే నేను స్పాన్సర్షిప్ కోసం నేను చూస్తున్నానండి. సో డెఫినెట్లీ ఇఫ్ ఎనీబడీ వుడ్ లైక్ టు హెల్ప్ మీ, ప్లీజ్ ఐ విల్ బి గ్రేట్ఫుల్.